2019 నవంబర్ చివరి వారంలో మొట్టమొదటిసారి ఈ కరోనా వైరస్ను చైనాలోని వుహాన్లో కనుగొన్నారు. మన దేశంలో ఈ నోవల్ కరోనా వైరస్ ఉనికిని 2020 జనవరి 30న మొట్టమొదటిసారి కేరళలో గుర్తించారు. 2020 మార్చిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నోవల్ కరోనా వైరస్ డిసీజ్ను పాండమిక్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అలాగే 2020 మార్చిలో ప్రైవేట్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన జిస్ ఎయిడ్ ఈ నోవల్ కరోనా వైరస్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు షేర్ చేసింది. అప్పటి నుండి ప్రపంచంలోని అన్ని ఫార్మాసిటికల్ కంపెనీలు ఈ నోవల్ కరోనా వైరస్కు వ్యాక్సిన్ని కనుక్కోవడం స్టార్ట్ చేశాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి సుమారు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల సమయం వరకు పడుతుంది. కాకపోతే ఈ కోవిడ్-19కు సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి దాదాపు 9 నుంచి 11 ఏళ్ల సమయంలోనే ప్రజలకు అందుబాటులో వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైందంటే WHO యాక్సెస్ ఫర్ కోవిడ్-19 ఇన్ఫర్మేషన్ యాక్సిలరేటర్ యాక్ట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు పరస్పరం షేర్ చేసుకోవాలి. అది అలాగే వాళ్ళు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కానీ లేకపోతే డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ని అన్ని దేశాలతో పంచుకోవడం. ఈ నోవల్ కరోనా వైరస్కు మొట్టమొదటిగా ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చిన అలాగే WHO ఆమోదించిన వ్యాక్సిన్ ఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్. మన దేశంలో ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ అలాగే స్పుత్నిక్ వి. ఈ 3 వ్యాక్సిన్స్ అత్యవసర వినియోగానికి DCGI అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ 3 వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం. 1 కోవాక్సిన్. ఈ వ్యాక్సిన్ని మన ఇండియాకి చెందిన భారత్ బయోటెక్ అనే కంపెనీ ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్తో కలిసి డెవలప్ చేసింది. ఈ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ తర్వాత ఎక్కువ మొత్తంలో అంటే సుమారు 3 కోట్ల డోసులను ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉన్న కంపెనీ. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఇందులోని కాంపోజిషన్ ఏంటిదో తెలుసుకుందాం. ఈ వ్యాక్సిన్లో మెయిన్గా ఇనాక్టివేటెడ్ SARS-CoV-2 అంటే నోవల్ కరోనా వైరస్ స్ట్రెయిన్ని అలాగే తక్కువ మొత్తంలో హెల్పర్ టీ సెల్స్ కలిపి డెవలప్ చేశారు. ఎప్పుడైతే మనం ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారో అప్పుడు ఇది పెద్దగా చైతన్యంగా లేకపోవడం వల్ల ఇది రెప్లికేట్ కాదు. కాకపోతే మన ఇమ్యూనో సిస్టమ్ దీనికి ఆపోజిట్గా యాంటీబాడీస్ని తయారు చేసి ఉంచుకుంటుంది. ఎప్పుడైతే నిజంగా వైరస్ ఇన్ఫెక్షన్కు మనం గురవుతామో అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఆ వైరస్ని నిజమైన ఆ వైరస్ను చంపేస్తాయి. అలాగే హెల్పర్ టీ సెల్స్ అనేవి ఇవి మన శరీరంలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ లేదా బీ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి ఈ హెల్పర్ టీ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వ్యాక్సిన్కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అంటే రీసెర్చ్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ 2020 జూన్ Phase 1, Phase 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి పర్మిషన్ అనేది వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ICMR మన దేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో 12 టెస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసింది. అందులో మన హైదరాబాద్లోని నిమ్స్ కూడా ఒకటి. ఈ Phase 1, Phase 2 క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ని 2021 మార్చిన ది లాన్సెట్ అనే జర్నల్లో ప్రింట్ చేశారు. Phase 1 క్లినికల్ ట్రయల్స్కి అలాగే Phase 2 క్లినికల్ ట్రయల్స్కి మధ్యలో 2 వారాల గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్గా ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది చాలా వేగంగా అలాగే ఎక్కువ ఇమ్యూనో రెస్పాన్స్ ఇస్తుందని తెలిపింది. Phase 3 క్లినికల్ ట్రయల్స్ని ఇండియాలో సుమారు 22 టెస్ట్ సెంటర్స్లో 26,000 మంది వాలంటీర్స్ మీద టెస్ట్ చేశారు. 2021 ఏప్రిల్లో ఈ కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. దీనిలో Phase 2లో ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ అనేది 81% ఉండేది. అయితే అదే Phase 3కి వచ్చేసరికి వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ అనేది 71% పడిపోయింది. అదే టైంలో UK వేరియంట్ రావడం వల్ల మళ్ళీ ఈ వ్యాక్సిన్ ఆ UK వేరియంట్ మీద టెస్ట్ చేశారు. అదే నెలలో DCGI ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది UK వేరియంట్ మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అలాగే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రిపోర్ట్లో తెలిపింది. అయితే DCGI 2021 జనవరి నెలలో ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్కి అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. అయితే ఆ సమయానికల్లా ఈ కోవాక్సిన్ కేవలం Phase 2 క్లినికల్ ట్రయల్స్ని మాత్రమే కంప్లీట్ చేసింది. దాంతో చాలామంది ఈ వ్యాక్సిన్ మీద ఎన్నో అపోహలు అలాగే ఇది అంత సురక్షితం కాదు
అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది ఒక్క మన ఇండియాలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా అత్యవసర వినియోగం కింద అప్రూవల్ అనేది వచ్చింది. ఇవి ఆ దేశాల. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.